हेलो फ्रेंड्स, सुधा मई चैनल की स्वागत। नेनु काकरकाय कारम पोड़ी चेस्तानु। दी काकरकायलु डीप फ्राई चेसुकोवाली। दींट्लोकी कारम पोड़ी, धनियाल पोड़ी, जीलकर्र पोड़ी अन्नी मिक्सी पट्टुकुंटानु। कोंचेम मेंतल पोड़ी, वेल्लुल्लि, तर्वात लास्ट की इवन्नी नलिगिनाक कोंचेम चिंतपंडु इवन्नी मिक्सी पट्टी पेन मीद अदी कड़ाई काकुंडा बैट वेपिन वाटिकी नेनु पट्टिस्तानु। इदन्नमाट प्रासेस। दीन्नी डीप फ्राई चेसुकुंटाम। इप्पुडु మనకు చింతపండు సరిపోలేదు అనుకోండి, కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అందుకని నిమ్మకాయ కూడా కొంచెం సగం ముక్క రెడీగా పెట్టుకున్నా. కొంచెం డార్క్ గానే వేపుకోవాలి. వేగుతుంది లోపు నేను వీటిని మొత్తం మిక్సీ పట్టుకుంటా. వేపాలి. వేపేటప్పుడు కొంచెం సాల్టేషన్ అనుకోండి, దీంట్లో ఉన్న చేదంతా పోతుంది. ఇట్లా అన్నట్టు ఆ చిన్న చిట్కాయ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ కాదు. ఇలాగా వేగుతుంది. నేను కొన్ని వేపిన లాస్ట్ వరకు వేసేటప్పుడు మీకు చూపిస్తున్నా, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది, వేపటానికి చాలా టైం తీసుకుంటుంది కదా. అందుకని ఇలా వేపుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించిన మిక్సీ పట్టుకున్నా. ఇలా ముద్దగా దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు రెండు ఇలా వేసుకోవాలి. మనకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. అంటే మనం వేసుకున్న చింతపండు సరిపోకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, అట్లా అన్నమాట. కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మొత్తం గరం ఉంది ఇంకా కూడా ఇలా మొత్తం పట్టించేయాలి పిసికినట్టు. ఎందుకంటే ఇది కడాయిలో పట్టిస్తే పట్టుకోదు సరిగా, మనం ఇలా పట్టిస్తేనే పట్టుకుంటుంది మంచిగా. చాలా ఎల్లిపాయలు మంచిగా వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. నేను ఇదివరకు కాకరకాయ కర్రీ, కాకరకాయ వేపుడు అన్నీ పెట్టిన, ఇది కాకరకాయ కారం. ఇలా మనం అంటే పేనం మీద అంటే పేనం అంటున్నాయి, ఎప్పుడు మాటిమాటికి పేనం అనే వస్తుంది. కడాయిలు కాకుండా ఇలా చేత చేసుకోవడం అన్నట్టు. మనకు ఉప్పు సరిపోకపోయినా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు అట్లా. అంతే, ఇది ఇలాగే పిసుకొని మొత్తం పట్టించేయాలి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి తినొచ్చు, నంజుకొని తినొచ్చు చారులోకి, లేదు డైరెక్ట్గా అన్నంలోకి కూడా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. ఇది రెండు మూడు రోజులు కూడా ఉంటుందండి. మనం ఏమాత్రం వాటర్ వాడకుండా వచ్చేసింది కదా, మనం అంటే పచ్చడిలాగా అనుకోండి, సపోజ్ ఇది మీరు రెండు రోజులు మూడు రోజులు పెట్టుకొని తినొచ్చు, అస్సలు పాడవదు. ఇలాగ మొత్తం ఇదండి కాకరకాయ కారం పొడి. నేను గింజలు కూడా వేపాను, ఎందుకంటే కరకరలాడుతూ బాగుంటాయి. ఇంతే, ఇలాగా పట్టించండి చక్కగా. ఇంకా దీనికి ఆయిల్ చక్కగా దీనితో వచ్చిన ఆయిలే బోల్డ్ ఉంటుంది, అదే సరిపోతుంది. ఒక ముక్క తిని చూస్తాను. ఓ, చాలా సూపర్ ఉందండి, అస్సలు చేదులేదు, చాలా బాగుంది. మీరు చేసుకోండి, చాలా బాగుంది.
సరేనండి, ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి.